రాష్ట్ర ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం స్వచ్ఛధనం పచ్చధనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 5 రోజుల పాటు జరగనున్న కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి హైదరాబాద్ లో ప్రారంభించారు. స్వచ్ఛ హైదరాబాద్ గా తీర్చిదిద్దేందుకు తొలి రోజు ర్యాలీ నిర్వహించారు. రోడ్లపై చెత్త వేయడం మానుకునేలా ప్రజలకు అవగాహన కల్పించారు. చిన్నారులు కుక్కల దాడికి గురి కాకుండా ఉండేందుకు తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులకు ప్రజలు గురి కాకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకైతే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో కూడా స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 5 రోజుల పాటు కూడా షెడ్యూల్ను నిర్వహించి 5 రోజులలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా స్వచ్ఛధనానికి సంబంధించినటువంటి అన్ని పనులు చేపట్టేందుకు అయితే ఇటు వివిధ శాఖలకు కేటాయించడం జరిగింది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారా హిల్స్లోని ఎన్బిటీ కాలనీలో అయితే స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అయితే ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ర్యాలీని కూడా, స్వచ్ఛత ర్యాలీని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం, ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కడ కూడా చెత్తను వేయకుండా అయితే ఇక్కడ చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మనతో గద్వాల్ విజయలక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, స్వచ్ఛధనం పచ్చదనాన్ని ఏ విధంగా విజయవంతం చేయబోతా ఉన్నారు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు 5 రోజుల పాటు? 5 రోజుల పాటు మీకు ఇప్పుడే కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు వెరీ వివరంగా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ పచ్చదనం స్వచ్ఛధనం అనేది ఒక ప్రతిష్టాత్మక గవర్నమెంట్, ఇది ప్రతిష్టాత్మక ఈ ప్రోగ్రామ్ తీసుకుంది. అంటే ఇది 5 డేస్ లోపల అయిపోయే ప్రోగ్రామ్ కాదు, ఇది జస్ట్ అ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఇవాళ మీరు చూస్తున్నారు ఎన్నో జీవీపీ పాయింట్స్, అంటే మేము పదే పదే గత 5-6 ఏళ్ల నుంచి కూడా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాం, కానీ అదే ప్రాబ్లమ్గా పబ్లిక్ కూడా వాళ్ళ లోపల, ఎప్పుడైతే పబ్లిక్లో మార్పు వస్తుందో ఆ రోజు ఐ థింక్ హైదరాబాద్ సిటీ విల్ బి క్లీన్. ప్రోగ్రామ్స్ తీసుకున్నాం, ప్రోగ్రామ్స్ తీసుకుని ప్రతి ఒక్కరిని కూడా, మేము స్కూల్ చిల్డ్రన్ని కానివ్వండి, మా బస్తీ లీడర్స్ని కానివ్వండి, ఎస్ఎల్ఎఫ్ గ్రూప్స్ని కానివ్వండి, మా ప్రతి ఒక్క జిహెచ్ఎంసి సిబ్బంది అందరితో కలిసిమెలిసిగా ఈ అవగాహన ప్రోగ్రామ్ చేస్తాం. మేడం, చెత్తతో పాటు కుక్కలు కూడా పిల్లల్ని కరుస్తూ ఉన్నాయి కదా, ముఖ్యంగా పేరెంట్స్కి ఎలాంటి సలహాలు ఇస్తారంటే, మామూలుగా పిల్లల్ని రోడ్ల మీదకి పంపుతున్నారు కదా, దీనిపైన మీరు ఎలాంటి అవేర్నెస్ చెప్తారు వాళ్ళకి? కుక్కల్ది ఇట్స్ అవును, ప్రాబ్లం ఉంది. మీకు తెలుసు మేము ఎవ్రీ, అంటే వీ హ్యావ్ 2-3 సెంటర్స్ కూడా ఎక్కడైతే ఎవ్రీ డే 150-200 స్టెరిలైజేషన్ అవుతున్నాయి డాగ్స్వి. అండ్ ఆ డాగ్స్ స్టెరిలైజేషన్ అయ్యాక అదొక నాచ్ పెడతాం మేము ఆ కుక్కకి, అది స్టెరిలైజ్. సో మొత్తానికి ఇది పరిస్థితి, స్వచ్ఛధనం పచ్చదనం ఏదైతే కార్యక్రమం ఉందో దీనిలో భాగంగా పరిశుభ్రతతో పాటు ప్రజలందరూ కూడా బాధ్యతను అలవర్చుకోవాలి, హైదరాబాద్ నగరాన్ని కూడా స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజలందరూ కూడా కావాల్సిన విధంగా తమ అధికారులకు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ సహకరించి రానున్న రోజుల్లో హైదరాబాద్లో ఇటు చెత్త ఎక్కడ కూడా వేయకుండా రోడ్లపైన అయితే ప్రజలందరూ కూడా మోటివేట్ అవ్వడంతో పాటు, ముఖ్యంగా డాగ్స్ విషయంలో మట్టుకు తల్లిదండ్రులు అయితే పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి, ఎందుకంటే చిన్నపిల్లల్ని రోడ్ల మీదకి పంపిన సందర్భంలోనే ఇలాంటివి ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల జాగ్రత్త పాటిస్తూ అయితే కొన్ని సలహాలు సూచనలు కూడా మనకు మేయర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ 5 రోజులే కాకుండా ప్రతిరోజు కూడా ప్రజలందరూ కూడా బాధ్యతగా చెత్తను రోడ్ల మీద వేయకుండా అయితే కావాల్సిన విధంగా అందరూ కూడా మోటివేట్ అవ్వాలంటూ కూడా మనతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ లక్ష్మీకాంత్, రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.